స్పందన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించమన్నారు మేయర్ డాక్టర్ శిరీష. నగరపాలక డైల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమం వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని నగరపాలక అధికారులను నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని అధికారులను మేయర్ శిరీష ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డైల్ యువర్ కమిషనర్ అదేవిధంగా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి స్పందన కార్యక్రమం జరిగింది. డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఫిర్యాదులు ఎంఆర్పల్లి నుండి తెలుగు నీటి సరఫరా పైప్ లైన్ వేయాలని కోరారు. అన్నారం సర్కిల్ ఇంటి పట్టా కొరకు సంజయ్ గాంధీ కాలనీ అండర్ డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతున్నదని, లక్ష్మీగంగా అపార్ట్మెంట్ వినాయక సాగర్ చెరువు కట్టపై ఉన్న చెట్లను తొలగించాలని, కేశవ ఆయనగుంట కాలువలు శుభ్రపరచవలసిందిగా కోరారు. చెప్పండి, ఇదే మామూలుగా కమిషన్ మీరు చెప్పాము. నలభై సంవత్సరాలు ఫీల్డ్లో అమ్ముకొని బతుకుతున్నాం. ఏది తెలియదు, కొద్దిగా చదివిన వాళ్ళు కానీ చదవని వాళ్ళు కానీ అందరూ కూడా ఇదే ఫీల్డ్లో సెట్ అయిపోయినారు. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అప్పటి వరకు ఖాళీగా మేము ఇండివిజువల్గా పెట్టుకుంటాను. 2010లో మీరు ఎంతో కొంత బాడీకి పెట్టాలని చెప్తే మాది మాది సపరేట్ చెప్పండి. మేడం తరపునే మాట్లాడుతున్నాం, చెప్పండి సార్. మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎవరు వచ్చారు, పోయారు, టైం కావాలని అడిగారు, ఎన్ని రోజులు టైం కావాలని రైటింగ్ లో ఇవ్వాలని ఇవ్వలేదు. అందులో రమ్మంటే 11 గంటలకు వస్తాను, నాకు ఓపిక లేదు, అయినా రమ్మంటే వర్షంలో రావాలి.